అందరికీ నమస్కారం. ఈరోజు మన టాస్క్ బిల్డింగ్లో మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇది అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారి కోసం ప్రారంభించినటువంటి సంస్థ. గత సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ మాట సంస్థ ముందుకెళ్తున్నది. మనకి లాస్ట్ ఫిబ్రవరి లోపల ఒక పెద్ద హెల్త్ క్యాంపు, 11 రోజులు శంకర నేత్రాలయ వారితో కలిసి 300 మందికి ఐ కాట్రాక్ట్ సర్జరీ చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో ఏలూరు, గుంటూరు, నందికొట్కూరు, తర్వాత ఆశాలపల్లి, ఇంకా మిగతా ఈ కొన్ని విలేజ్లలో కూడా మేము హెల్త్ క్యాంపులు చేశాము. ఇప్పుడు ఈ ట్రిప్ లోపల మేము తెలంగాణ గవర్నమెంట్తో కలిసి ఒక ఏఐ సంబంధించినటువంటి స్కిల్ సెట్స్ మీద ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ని మాట మాత్రము స్పాన్సర్ చేసేసి మన ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరి కోసము ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థులను ఐడెంటిఫై చేసి అది మేము టాస్క్ టీమ్ తోటి గవర్నమెంట్ తోటి కలిసి పనిచేసేసి వారందరికీ కూడా ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ లోపల మనకి వారికి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు డాక్టర్ జయేష్ రంజన్ గారు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఐటీకి, వారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ మొట్టమొదటి ఈ కట్ అండ్ రేజర్ ఈవెంట్లో ఫస్ట్ బ్యాచ్ని ఈరోజు ప్రారంభించాము. ఈ కార్యక్రమం లోపల మా మాట అమెరికా నుంచి వచ్చినటువంటి చాలామంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఎగ్జిక్యూటివ్ టీమ్, మా కమ్యూనిటీ సర్వీసెస్ టీమ్ అండ్ హానరీ అడ్వైజర్ టీమ్, బీఓడీస్, లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ హియర్. వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ టీమ్, ప్రైమరీలీ మన శ్రీకాంత్ సిన్హా గారు, తర్వాత ప్రదీప్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ లోపల కామారెడ్డి, మంథని ఈ యొక్క ఊర్లలో ఉన్నటువంటి విద్యార్థులని ఫస్ట్ బ్యాచ్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదందరూ కూడా మన నగేష్ చిలకపాటి ఈజ్ అ కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్, అతను కోఆర్డినేట్ చేసి విద్యార్థులందరినీ సేకరించి వారి టీమ్ తోటి కలిసి ఈరోజు దాదాపు 50 మందితో ప్రారంభిస్తాం అనుకున్న బ్యాచ్ 200 మంది రిజిస్టర్ కావడము మాకు చాలా ఆనందదాయకం ఉంది. వారందరికీ కూడా సాధ్యమైనటువంటి మంచి స్కిల్ను అందించేసి వారికి రాబోయే రోజుల లోపల ఒక మంచి ఉద్యోగానికి వాళ్ళకి దారి చూపించేసేసి వారికి ఒక ఇంటర్న్షిప్ కూడా మనం ఇచ్చేసి వారు జాబు వచ్చేటట్టు వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి మా ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కట్ అండ్ రేజర్ ఈవెంట్లో, ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ కట్ అండ్ రేజర్ ఈవెంట్లో మాకు అవకాశం రావడము మా ఆట తరఫున మేము అందరం కూడా సంతోషంగా భావిస్తున్నాము. నేను మన అమెరికా తెలుగు అసోసియేషన్ నుంచి వచ్చాను. ఇక్కడ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగొని గారు, అలాగే సెక్రటరీ ప్రవీణ్ గూడూరు గారు అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ నగేష్ చిలకపాటి గారు ఉన్నారు. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ టాస్క్ తోటి ఒక ఎంఓయు చేసుకున్నారు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అదేంటంటే 1000 పైగా స్టూడెంట్స్కి ఫ్రీ ఐటీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి చేసుకున్న మెమొరాండమ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మేము ఈ 1000 స్టూడెంట్స్ని బ్యాచెస్ వైజ్ డిఫరెంట్ బ్యాచెస్లో లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ట్రైన్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మేము జనరేటివ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ చేస్తున్నాము. సో ఇది ఒక 3 మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో ఒక 200 మందికి పైగా ఐటీ స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. బ్యాచ్ కూడా ఈరోజు జయేష్ రంజన్ గారు వచ్చి దాన్ని వర్చువల్గా ఈవెంట్ని లాంచ్ చేశారు. అండ్ ఇంకా మాట తరపు నుంచి మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలంటే శ్రీకాంత్ సిన్హా గారు, ఆయన టాస్క్ సీఈఓ యాక్చువల్లీ. ఆయన మాకు ఒక పాస్ట్ 1 మంత్ నుంచి చాలా కోఆర్డినేట్ చేసి ఈవెంట్ ఇక్కడి వరకు రావడానికి, సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణమయ్యారు. అండ్ తర్వాత ప్రదీప్ రెడ్డి గారు, ఆయన కూడా పార్ట్ ఆఫ్ టాస్క్ యాక్చువల్లీ. ఆయన కూడా మా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్. 5th 6th గ్లోబల్ ఏఐ సమ్మిట్లో, గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఉంది. సో అందులో కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము వెళ్తున్నాము 5th and 6th. బట్ మాట అండ్ టాస్క్ కొలాబరేషన్ గురించి స్పెషల్ ఈవెంట్ మాత్రం ఈరోజు జరిగింది, కర్టెన్ రైజర్ ఈవెంట్.